ఎందుకురా అలా చేశావు? నీ మనసులో ఏ ఉద్దేశం పెట్టుకున్న తనని పెళ్లి చేసుకోమని చెప్పావు. అంబికా కాలిపి శాస్త్రంగా పడిపోయావు అనుకుంటా. ఇదంతా రంగస్వామి నంబియారు చేసిన పని. అంబికా మనసులో నువ్వే ఉన్నావు. ఇదే విషయం గురించి ఊరంతా మాట్లాడుకుంటున్నారు, నీ మాట కోసం ఎదురు చూస్తున్నారు. నువ్వెందుకురా ఏం మాట్లాడలేదు? అన్ని తనకిచ్చేటప్పుడు మనసును కూడా కల్పించాడు కదా, ఇప్పుడు ఎలా మాట్లాడతాడు? అందరూ ఇక్కడే ఉన్నారా? ఇలాంటి సమయంలో నేను ఇంటికొస్తానని ఎవరు అనుకోలేదు కదా, అదే నా ప్రత్యేకత. ఎవరు ఓడిపోయారో వాళ్ళ మీద నాకు ప్రేమ ఎక్కువ. అలాంటి వాళ్ళంటే నాకు ఎంతో ఇష్టం తెలుసా. అప్పుస్వామి, నువ్వు చేసింది ఎంతో మంచి పనయ్యా, అందుకు కృతజ్ఞతలు చెప్పడానికే నేను ఇక్కడికి వచ్చాను. ఇక మీదటైనా నువ్వు బుద్ధి తెచ్చుకోవాలి. మనుషుల మీద అభిమానమే ముఖ్యమని వాళ్ళకి అనవసరంగా డబ్బులు ఇవ్వటం నువ్వు మానుకోవాలి, అంతేనా? ఎందుకంటే జనాల మనస్తత్వం మనం తెలుసుకోవాలిగా. డాక్టర్ చదివిన అమ్మాయికి డాక్టర్ మొగుడు, ఇంజనీర్కి ఇంజనీరు, రైతుకి రైతు కూతురే. మనం ఇంతవరకే సరిపెట్టుకోవాలి. ఏది ఏమైనా జరిగింది జరిగిపోయింది, ఇక మీదట పెళ్లి మనం అద్భుతంగా జరిపించాలి. అప్పుస్వామి పెళ్లికొచ్చి దగ్గరుండి జరిపించాలి. బయలుదేరనా? ఒక సోడా తీసుకురానారా? వద్దురా, వాడిని వెళ్ళనివ్వు. చచ్చిన పావును కొడతానికి వచ్చాడు యాదవ నాకుడు. అప్పుస్వామి దగ్గర ఎంత పొగరు చూపించాడు కదా, దీన్ని అలాగే ఊరికి వదలకూడదు. నువ్వు ఒక మాట చెప్పు చాలు, అంబికాని ఇక్కడికి తీసుకొస్తాం. ఏయ్, నువ్వు ధైర్యంగా చెప్పరా, ఊరు ప్రజలంతా మన పక్కనే ఉన్నారు. ఇక్కడ చూడు, నిన్ను వదిలేసి ఇంకొకరిని తీసుకొచ్చి అమ్మాయికి పెళ్లి చేయాలంటే మేము అసలు ఒప్పుకో. మాధవన్న, తొందరపడి ఏం చేయకండి, తనకు అదే ఇష్టమైతే అలాగే వెళ్ళిపోనివ్వండి. ఇదిగో చూడు, నువ్వు ఇలాంటి మంచి మాటలని మాట్లాడమాక, నీ గురించి మాకు తెలుసు. అరే ఇప్పుడన్నా మేము చెప్పేది వినరా నువ్వు? ఇక ఎవరు ఏం చెప్పనక్కర్లేదు, తన పెళ్లి జరిపిస్తానని నేను మాటిచ్చాను. అందుకే ఆ పెళ్లి మనం అందరం కలిసి బాగా జరపాలి. మనం అనేసి మమ్మల్ందరం కలుపుతావు, నువ్వు వెళ్ళి చేసుకో, రండిరా పోదాం మనం. నీకేం తెలుసు, వాడికున్న బలం గురించి నీకసలు తెలియదు. ఊళ్ళో వాళ్ళంతా వాడి వెనకాలే ఉంటారు, లేదంటే రిజిస్టర్ ఆఫీసులోనే చేయాలి. ఆ పరిస్థితి కావాలంటావా చెప్పు. అదంతా మంచి విషయమే, కానీ పెళ్లి అయ్యేంతవరకు నా మనసుకి శాంతే లేదు. ఇప్పుడే నా మనసుకు ప్రశాంతత వచ్చింది. అతను ఈ ఊర్లో ఎవ్వరూ ఎదురు చెప్పకుండా ఎంతో గొప్పవాడిగా ఉన్నాడుగా. ఈ నారాయణ దాన్ని నరికేశాడు, వాడు కింద పడిపోయాడు. అది చూసే నేను ఇక్కడికి వచ్చా. అతన్ని చూస్తుంటే నా మనసుకి ఎంత సంతోషంగా ఉందో తెలుసా. అయినా గాని అతన్ని నమ్మడానికే లేదు, ఎప్పుడు తల విసురుతాడనేదే తెలియదు అలాంటి వాడు. నువ్వు ధైర్యంగా ఉండవయ్యా, ఇప్పుడే వాడు పడ్డాడు. 25వ తారీఖు ఆ పెళ్లి జరిగిపోనే నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఈ దెబ్బతో వాడికి లేవడు. ఏంటందరు ఇక్కడికి వచ్చారు? పెళ్లి ఇక్కడ కాదు, పెళ్లి రామస్వామి ఇంట్లో. అది చెప్పడానికే వచ్చాం, ఈ పెళ్లికి మేమెవరూ వెళ్ళడం లేదు. పందిరి వేయడానికి రమ్మన్నారు, నాకు కుదరదు అని చెప్పేశాను. పందిరి వేసాడు మాత్రమే కాదు, వంటి వాడిని కూడా మేము తీసుకొచ్చాం. నీ పెళ్లి చూసి చచ్చిపోదామని ఇన్నాళ్ళు బతికాను. నువ్వు పెళ్లి చేసుకోవాలనుకున్న అమ్మాయి ఇంకొకళ్ళు పెళ్లి చేసుకోవడమా? దానికి నేను ఒప్పుకోను. ఈ చేతులతో నిన్ను పెంచింది నిజమైతే నిన్ను ఆ అమ్మాయికిచ్చి పెళ్లి చేస్తాను రప్పుస్వామి. అప్పుస్వామి, మేమందరం రంగస్వామి ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాం. సాధారణంగా అబ్బాయి తండ్రే కదా వెళ్ళి అమ్మాయిని అడుగుతాడు, ఇప్పుడు ఈ గ్రామమే వెళ్ళబోతుంది మీకోసం. వెళ్లే ముందు మీ దగ్గర ఒక మాట చెప్తానని వచ్చాం, మమ్మల్ని ఆపకండి. నా కోసం అంటూ ఎవరు లేనందువల్ల అప్పుడప్పుడు నాకు కొంచెం బాధగా ఉండేది, కానీ నాకిప్పుడు అర్థమైంది, నాకు సొంత వాళ్ళు ఉన్నారు. ఒక ఊరంతా నా సొంత వాళ్ళే. సంతృప్తిగా ఉంది, ఇది నాకు గౌరవంగా ఉంది. కానీ ఈ ఊరికి పెద్ద మనిషి అయినందుకు నాకు ఒక పెళ్లి జరిపే బాధ్యత ఇప్పుడు ఉంది.
నా మీద మీ అందరికి నిజమైన ప్రేమ ఉంటే మీరందరు తప్పకుండా పెళ్లికి రావాలి. ఏమి తక్కువ లేకుండా ఆ పెళ్లి జరిపించాలి. నేను బ్రతికుండాలనుకుంటున్నారు కదా, అయితే చెప్పేది వినండి. నా కోసం దయచేసి రండి. మీపైన ఎంత ప్రేమ ఉండకపోతే మీకెవన్నీ కొనిపెడతారు? 5 సంవత్సరాలుగా లవ్ చేసి వెంటనే ఎలా మర్చిపోగలరు? నీ మనసులో ఏముంది ఏదైనా చెప్పక్క. అప్పు సామె, నాకు ఇచ్చిన గూడికి పాసానికి ఇలాంటివన్నీ ఉంటుందని నేను అనుకోలేదు. ఇప్పుడు నాకు అప్పు సామె వెళ్ళండి, వెళ్ళండి, త్వరగా వెళ్ళండి. ఈ డేక్సే లో అమ్మాయిని అంబికని ఎలా తీసుకొచ్చేస్తాను నేను. నువ్వు ఒక మాట మాత్రం చెప్తే సార్, అటు పక్కన గుడారాలని గట్టిగా లాగి కట్టు, వర్షం వస్తే తడవకుండా ఉంటుంది. ఆకులు కోసే చాకు చాలా షార్ప్గా ఉంది. రంగసామిని దీన్ని పెట్టి పొడిచేనా? ఏ అక్బర్, త్వరగా కానివ్వు, ముహూర్తానికి ముందు పని పూర్తవ్వాలి. నంబియారు వచ్చాక కదా పెళ్ళి, కొంచెం ఆలస్యం అవుతుంది. నీ పని చెయ్యిరా. తరువాత అందరికీ తృప్తిగా ఉండింది కదా? సరే, నేను బయలుదేరతా. ఓకే, వెళ్ళండి వెళ్ళండి. తర్వాత పొద్దున్న వచ్చేయండి, 9:00 ముహూర్తం. వెళ్ళండి. గోవింద, లోపలికి వెళ్ళి వంట వాళ్ళు ఏం చేస్తున్నారు చూడు. అది అక్కడ కట్టేశారా? సరేనా, తీసుకోరా. అప్పు స్వామి, అక్క మిమ్మల్ని చూడాలంటుంది, మీతో మాట్లాడాలంట, కాస్త వస్తారా? పాయసంలో చక్కెర ఎంత వేయాలని కూడా నేనే చెప్పాలా? అందుకే వంట మనుషులు ఉన్నారు కదా. సరే, నువ్వు వెళ్ళు. పో. ముహూర్తానికి టైం అవుతుంది, అమ్మాయిని పిలువు. సరస్వతి, కొంచెం తొందరగా రా. నాన్నగారి దగ్గర, మావయ్య దగ్గర ఆశీర్వాదం తీసుకోమ్మా. శుభంగా ఉండమ్మా. అప్పు స్వామి,
అంబిక, ఏం చేస్తున్నావు? లెగ్గు పైకి లెగ్గు, అంబిక లెగ్గు, అంబిక పైకి లెగ్గు. అంబిక, ఏం చేస్తున్నావు? పైకి లెగ్గు, చెప్పేది విను. లెగ్గు అంబిక. చల్లగా ఉండండి.